చందుర్తి మండలం మరికట్ట గ్రామంలోని చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అధికారులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజుల మరియు గంగపుత్రుల జీవనాధారాన్ని పెంపొందించుకోవడం కోసం నిండా నిండిన చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామంలో ప్రారంభించారు. మండలంలోని 23 చెరువుల్లో 5,38,710 చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఎంపీడీఓ రవీందర్, ఉపసర్పంచ్ వెంకటరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ శంకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దారం బాలరెడ్డి, బైరగోని ఎం కుమార్ రమేష్, తుపాకుల రవి, పిట్టల బాబు, చందుర్తి మండల కేంద్రానికి చెందిన ముదిరాజు కులస్తులు, సంఘ కులస్తులు పాల్గొన్నారు. గురువారం ఉదయం 9:30 పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ వరంగల్ పర్యటనకు వెళ్తుండగా మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రమేష్, పున్నం, రమ, సంకీర్తన్ అనే ముగ్గురు వ్యక్తులు బైక్పై హుజూరాబాద్ నుండి కరీంనగర్కు ప్రయాణిస్తుండగా మానకొండూరు పోలీస్ స్టేషన్ దగ్గరలో వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారిలో గుంతలమయం ఏర్పడడంతో అదుపు తప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల వివరాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పి తన సొంత కారులో కరీంనగర్ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు. చెరువులన్నీ కాబట్టి మన మండలంలోని మత్స్యకారులందరూ వాటిని బిజినెస్ చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధితో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలైనటువంటి రంగాలను కూడా అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో మన సాధించుకున్నటువంటి తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా ముందుకు వెళ్లాలా తీసుకువెళ్లాలనే ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు వారందరూ కూడా ఈరోజు ఇక్కడ మనకు ఇప్పుడు మన చందుర్తి మండలంలో సుమారు 9 గ్రామాలకు 23 కుంటలల్లో సుమారు 5,38,000 చేప పిల్లలను పోయిన సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ చేప పిల్లలను వారి మన ముద్రాజులైతేనేమి గంగపుత్రులైతేనేమి వాళ్ళందరూ కూడా వాటిని కాపాడుకొని వారు వారి వృత్తులతో పాటు వారు ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చేపల ముదిరాజులకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, మా ఉపసర్పంచ్ గారికి, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గారికి మరియు అధికారులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చందుర్తి వ్యాప్తంగా మొత్తం 23 చెరువులకు 5,32,000 చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మర్రిగడ్డ గ్రామంలో చేపట్టడం జరిగింది. ఇట్టి చేపలు గవర్నమెంట్ 100% సబ్సిడీతో ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ముదిరాజులు ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలను బాగు చేసుకుంటూ బంగారు తెలంగాణ వైపు సాగాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున మరి వర్షాల వల్ల అలాగే కాళేశ్వర జలాలతో చందుర్తి మండలంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండినటువంటి సందర్భంలో ఈ రోజున తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో 23 చెరువులలో దాదాపుగా 5,38,710 చేప పిల్లలను ఈ రోజున పంపిణీ కార్యక్రమం చేపట్టిన సందర్భంలో స్థానిక ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులు, స్థానిక ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, అలాగే ముదిరాజ్ సోదరులు, గంగపుత్ర సోదరులందరి సమక్షంలో ఈ రోజున కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇటు ముదిరాజులు కావచ్చు, అటు గంగపుత్రులు కావచ్చు 100% ఉపయోగించుకొని మీ యొక్క జీవన ఆధారమైనటువంటి వృత్తి ద్వారా మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవి 100% ఫ్రీగా ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ శాసనసభ్యుడు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం.